గుంటూరు జిల్లాలో వలస కార్మికులు ఆందోళనకు దిగారు. మంగళగిరి మండలం చినకాకాని హైవేలో ఉన్న జెడ్పీ హైస్కూల్లో ఉన్న వలస కార్మికులు భోజనం మంచినీళ్లు లేక అవస్థలు పడుతున్నారు. అటు సొంతూళ్లకు పంపేందుకు ఏర్పాట్లు చేస్తామని చెప్పిన అధికారులు ఇప్పటి వరకు పట్టించుకోవడం లేదు. దీంతో ఆందోళనకు దిగారు వలస కార్మికులు. పూర్తి వివరాలు మా ప్రతినిధి రవీంద్ర అందిస్తారు. వలస కార్మికుల కష్టాలు అంతా ఇంత కాదు. అయితే ప్రభుత్వం స్పందించి వాళ్ళని తరలిస్తున్నామని చెప్తున్నారే కానీ వాళ్ళకి భోజనం కానీ మంచినీటి సౌకర్యాలు కానీ కల్పించడం లేదని వాళ్ళు వలస కార్మికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమ సొంతూళ్ళకు వెళ్లేందుకు కూడా వాళ్ళు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు కానీ అడుగడుగున ఆటంకాలు ఏర్పడుతున్నాయి. మనం చూస్తున్నాం కూడా మొత్తం వాళ్ళందరినీ బస్సుల్లో కూడా తరలిస్తున్నారు. దాదాపు ఈ రోజుకి మొత్తం 3 రోజులు అయింది మేము భోజనం చేసి అని చెప్పి వాళ్ళు వలస కార్మికులు అయితే చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. మనం చూస్తున్నాం కూడా వాళ్ళందరూ దాదాపు భారీగా ఇక్కడ ఉండి ఇక్కడ చూస్తున్నాం. మనం కాకాని వద్ద ఒక స్కూల్లో అయితే పెట్టారే కానీ వాళ్ళందరికీ భోజన సౌకర్యం కనిపిస్తుంది. చెప్పండి, ఎక్కడికి వెళ్ళండి? ఊరికి పోవాలా? వాడు రోజు చెప్పేది అదే మాట. రేపు నీకు ట్రైన్ ఉంది, రేపు ఉంది, ఎల్లుండే ఉంది, అదే మాట చెప్పేది ఆ వాళ్ళ. మనం ఒప్పుకోను, ఈ రోజు ట్రైన్ ఎక్కాలా అంతే. అన్నం కూడా తినలే 3 రోజులు అయింది, 4 రోజులు అట్లే కదా బతికి ఇచ్చినారు. మళ్ళా ఏమలా నీరు వాటర్ అన్నం ఏం లేదు, డబ్బులు కూడా అయిపోయింది మా దగ్గర. ఇంకా ఏం చేయాలా? మన రాష్ట్రంకి పోవాలా అంతే. రోజు రోజు అడిగింది, ఈరోజు ట్రైన్, సాయంత్రం ట్రైన్, ఈరోజు ట్రైన్, సాయంత్రం ట్రైన్, ఆడస్తూ ఊరుకుపోవాలని 5 రోజులు అయింది. నన్ను రుందించి డబ్బులు కూడా లేదు. రోజు రోజు వాళ్ళు అడిగింది, నిన్న అడిగింది రాత్రి ట్రైన్, ఈరోజే ఏడుంది, అవి ఈ రోజు అడిగింది సాయంత్రం ట్రైన్ 12 గంటకి. ఆందోళన చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. వాళ్ళ ప్రాంతాలకు వెళ్ళాలని ఆతృతతో వాళ్ళు పరిస్థితి మనకు కనబడుతుంది. ఏదేమైనా ఈ అధికారులు మాత్రం కొంత చాలా నిర్లక్ష్యం వహిస్తున్నట్టు కూడా మనకు తెలుస్తుంది. దాదాపు వాళ్ళ ప్రాంతాలకు వెళ్లేందుకు వాళ్ళు పడుతున్న కష్టాలు అంతా ఇంత కాదు. అధికారులు మాత్రం స్పందించి ఇప్పటికైనా వాళ్ళని ప్రాంతాలకు చేర్చాలని చెప్పి టీవీ 5 పదే పదే కోరుకుంటుంది. కనీసం తాగడానికి ఇక్కడ మంచినీళ్ళు కానీ తింటానికి భోజనం కానీ సౌకర్యాలు కల్పించాలని చెప్పి కూడా వాళ్ళు ప్రాధాన్యపడుతున్న పరిస్థితి మనకు కనపడుతుంది. వాళ్ళు చూస్తుంటే దాదాపు ఎన్ని రోజులు అయిందో భోజనం చేసి స్నానం చేసి వాళ్ళ ప్రాంతాలకు వెళ్ళేందుకు కూడా వాళ్ళు అష్ట కష్టాలు పడుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఏదేమైనా జిల్లాలో అధికారులు మాత్రం చాలా నిర్లక్ష్యం వహిస్తున్నారని చెప్పవచ్చు. వాళ్ళ ప్రాంతాలకు వెళ్ళేందుకు వాళ్ళు చాలా కష్టాలు వాళ్ళు బయలుదేరితే వాళ్ళని మేము తీసుకెళ్తామని చెప్పి వాళ్ళని ఇంకా ఇబ్బందులు పెడుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. వాళ్ళని దాదాపు 3-4 రోజులుగా కూడా అక్కడ స్కూల్లో పెట్టేసి వాళ్ళందరినీ ఇక్కడే భోజనం లేకుండా సార్ చాలు దీని సమయంలో ఖానా పీనా కుచ్ నహీ దే రహా హమ్ లోగ్ ఇధర్ బజా బజా రఖా హై బోల్ రహా కల్ గాడీ ఆయేగా శామ్ కో గాడీ ఆయేగా సుబహ గాడీ ఆయేగా సాయం కో గాడీ ఆయేగా కభీ నహీ గాడీ ఆయేగా హర్ టైమ్ హమ్ లోగ్ బజా బజా రఖా హమ్ లోగ్ భూఖే మర్ రహే హై క్యా కరేంగే బాత్ కర్ దేంగే ఐదు రోజు ఈ శామ్ కో దో ఈ రోజు నైట్ కే ఇరవై నైట్ కే ఈ పరిస్థితి అయితే మాత్రం దారుణంగా అతి దారుణంగా ఉంది. వాళ్ళు మమ్మల్ని మా ప్రాంతాలకు పంపించాలి, ఏదేమైనా మేము మా ఊళ్ళకి వెళ్ళి తీరాలని చెప్పి వాళ్ళు వేడుకుంటున్న పరిస్థితి మనకు కనపడుతుంది. గోపితో రవీంద్ర గుంటూరు.